మన ఇంట్లో ఉన్న రాగి ఇంకా ఇత్తడి సామాను ఇలా నల్లగా అయిపోతూ ఉంటాయి కదండి. ప్రత్యేకంగా దేవుడు సామాను మనం పద్దాక వాడుకుంటాం కాబట్టి ఇలా నల్లగా అప్పుడప్పుడు అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇడ్లీ రుబ్బు లాస్ట్కి వచ్చేసాక కొంచెం పులుసుపోయి ఉంటుంది, అది వాడకుండా మనం పడేస్తూ ఉంటాం బయట. అలా పడేయకుండా ఈ పుల్లని ఇడ్లీ రుబ్బులో ఆ దేవుడు సామానం అన్నీ, మీ దగ్గర ఎన్ని నల్లగా ఉంటే అన్నీ ఆ ఇడ్లీ రుబ్బులో వేసేసి మొత్తం ఆ సామానం మొత్తానికి ఆ ఇడ్లీ రుబ్బుని స్ప్రెడ్ చేసి ఒక 5 నిమిషాలు కనుక అలా వదిలేశారంటే ఇడ్లీ రుబ్బులో ఉన్న పులుపుకి, ఇంకా మనం అందులో ఆల్రెడీ సాల్ట్ కలిపేసి ఉంటాం కాబట్టి ఆ ఉప్పుదనానికి ఆ పులుపుదనానికి మొత్తం ఆ సామానం పైన ఉన్న నల్లదనాన్ని మొత్తం తినేస్తుందండి. చక్కగా మనకి ఒరిజినల్ కలర్ వచ్చేస్తుంది. ఈ టిప్ నిజంగా జెన్యున్ టిప్ అండి, 100% వర్కౌట్ అయితే అవుతుంది, నన్ను నమ్మండి. ఎప్పుడైనా మీ ఇంట్లో ఇలా పులుసుపోయిన ఇడ్లీ రుబ్బు కనుక ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు 100% రిజల్ట్ అయితే వస్తుంది. ఆ ఇడ్లీ రుబ్బులో ఉన్న పులుపుకి, ఇంకా మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకొని ఉంటాం కాబట్టి ఆ సాల్ట్ దనానికి, ఆ పైన నల్లగా ఉన్న పట్టేసి ఉంటుంది కదండి ఆ నల్లతనం మొత్తం పోతుంది. ఒక 5 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత వచ్చి చూస్తే చక్కగా మీకు పై పైన తెలిసిపోతుంది, అక్కడ మొత్తం ఆ పుల్లదనానికి ఆ పైన ఉన్న నల్లుపంతా పోయింది. ఇప్పుడు నార్మల్ స్క్రబ్బర్తో కొంచెం సోప్ యాడ్ చేసి పై పైన ఒకసారి కడిగేసుకొని తర్వాత వాటర్తో కడిగేసుకుంటే మొత్తం పోతుంది, ఒరిజినల్ కలర్ అయితే వచ్చేస్తుంది. యూట్యూబ్ మొత్తంలో ఈ టిప్ ఇప్పుడు దాకా ఎవ్వరూ చెప్పి ఉండరండి, నిజంగా ఇది జెన్యున్ టిప్, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఒక్కసారి నా మాట మీకు అబద్ధం అని అనిపిస్తే ట్రై చేసి చూడండి, మీరే నమ్ముతారు. స్క్రబ్బర్తో కూడా నేను నార్మల్గానే వాష్ చేశానండి, ఎక్కువగా నేను బలం కూడా పెట్టి ఓ రుద్దేయలేదు. నార్మల్గా వాష్ చేస్తేనే చక్కగా మంచి కలర్ అయితే వచ్చేసింది, దానిపైన ఉన్న మురికి ఇంకా నల్లగా ఉన్న మొత్తం పోయింది. ఇప్పుడు నేను ఒకసారి ట్యాప్ వాటర్ కింద కూడా ఒకసారి వాష్ చేసి మీకు క్లియర్గా చూపిస్తానండి. చూడండి కింద మీకు చిన్న స్క్రీన్లో కనిపిస్తుంది కదా ఎంత నల్లగా ఉందో, ఇంకా పెద్ద స్క్రీన్లో మీరు చూస్తున్నారు చక్కగా మెరిసిపోతుంది. ఈ టిప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మన రెండో టిప్ వచ్చేసరికి మన ఇంట్లో ఇలా ఖాళీగా ఉన్న కూల్ డ్రింక్ బాటిల్ వాటర్ బాటిల్ ఉంటాయి కదండి, అవి ఒకసారి 2-3 సార్లు చక్కగా వాష్ చేసేసుకొని తర్వాత ఈ మూతకి ఇప్పుడు మనం ఒక చిన్న కన్నం పెట్టుకుందాం. లోపల అలాంటి రబ్బర్ది ఉంటుంది కదండి, అది ఇలా సిజర్ సహాయంతో ఆ రబ్బర్ది బయటకు తీసేయండి. మనం హీట్ చేసేటప్పుడు సరిగ్గా హీట్ అవ్వదు ఆ రబ్బర్ది ఉండడం వల్ల. సో ఆ రబ్బర్ది తీసేసి తర్వాత ఆ బాటిల్ క్యాప్ని ఏదైనా లైటర్ సహాయంతో హీట్ చేయాలి. ఇలాంటి లైటర్ మీ ఇంట్లో ఉన్నా ఓకే, లేదంటే ఏదైనా ఒక దీపం కుందు పెట్టుకొని చక్కగా మీరు ఆ పైనున్న బాటిల్ మూత మొత్తాన్ని ఒకసారి బాగా హీట్ చేయండి. కొంచెం జాగ్రత్తగా చేతులవి కాల్చుకోకుండా చేసుకోండి. ఇలా బాటిల్ మూత పైనున్న మూతంతా కాస్త హీట్ అయ్యాక ఏదైనా సిజర్ లేదా ఏదైనా ఒక కొంచెం లావుగా ఉన్న దాంతో ఇలా మీరు కనుక చేసినట్టయితే ప్లాస్టిక్ కాబట్టి సాగి ముందుకు ఇలా వస్తుందండి. ఒక 2 మినిట్స్ ఆరాక ఆ పైన ఉన్న దాన్ని కట్ చేస్తే ఒక హోల్ లాగా వస్తుంది మనకి, చూస్తున్నారు కదా పైన అలా కట్ చేసేసుకుంటే ఒక హోల్ లాగా మనకి పడుతుంది. సీజర్ సహాయంతో రౌండ్గా దాన్ని చేసుకొని కాసేపు పక్కన పెట్టండి. తర్వాత మనం తీసుకున్న బాటిల్ కన్నా చిన్న మూతున్న బాటిల్ని మీరు చూస్తున్న విధంగా కట్ చేసుకొని పెట్టుకొని మనం రెగ్యులర్గా దోశల పిండి కానీ లేదా ప్యాన్ కేక్స్ సంబంధించిన బ్యాటర్ కానీ చేసుకొని ఉంటాం కదా, దాన్ని మీరు చూస్తున్న విధంగా బాటిల్లోకి వేసుకోండి. మీరు కనుక చిన్న మూతున్న బాటిల్ని ఈ విధంగా చేసుకున్నట్టయితే బాటిల్లోకి పిండి వేసుకోవడం చాలా ఈజీ అవుతుందండి, అందుకే అలా చూపించాను మీకు. చూస్తున్నారు కదా చక్కగా మరీ నిండా వేసేయకుండా ఒక 3/4 అంటే 30 వరకు వేసుకొని పిండి, తర్వాత ఆ పైన ఉన్న బాటిల్ అంటే హాఫ్ బాటిల్ ఉంది కదా తీసేసి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మూతని దానికి పెట్టేసుకుందాం. మనం ఇందాక తయారు చేసుకున్న మూతని ఇప్పుడు ఈ బాటిల్కి పెట్టేసుకొని మనకి ఏ షేప్లో కావాలితే ఆ షేప్లో ఇప్పుడు మనం దోశలు వేసుకోవచ్చండి. పిల్లలకి కానీ లేదా ఎవరికైనా ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు కానీ ఇలా రకరకాల షేప్స్లో దోశలు కానీ ప్యాన్ కేక్స్ కానీ వేసి పెడితే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు. ఎక్స్పెషల్లీ చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. మిక్కీ మౌస్ ఫ్లవర్స్ లేదా బటర్ఫ్లైస్ ఇలాంటి ఏ రకం షేప్ కావాలన్నా మనం చక్కగా ఈజీగా ఈ బాటిల్ సహాయంతో వేసేసుకోవచ్చు.
మీరే చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా వేసేసుకోవచ్చో. ఒక్కసారి ఈ బాటిల్ని మనం తయారు చేసుకొని పెట్టుకున్నట్టయితే మనం ఒక 4-5 times యూజ్ చేసుకోవచ్చు అండి ఈ బాటిల్ని. తర్వాత మీకు నచ్చకపోతే ఇంకో బాటిల్ చేసుకోవచ్చు. ఎంత ఈజీగా, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఇలా రకరకాల షేప్స్ ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఈ 2 టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.